హాయ్, కూర్చో. మొన్న షూటింగ్ లో చేతికి గ్రీస్ అంటుకుంటే గంగారాజును అడిగితే మణికంఠ తెచ్చిచ్చాడు. లక్సో మైసూర్ శాండిల్. అది కాదురా. ఏది కాదు? అసలు అది కాదురా, ఆ రోజు సడన్ గా బర్త్డే ఇంటికి వచ్చేసింది. ఆదివారం కొంటానికి షాపులు లేక. ఆహా, అయితే ఇచ్చేస్తావా? సారీ, దానికి ఇవ్వడమేంటి? హే, ఇదిగో నువ్వు జలసీ ఫీల్ అవుతున్నావు. అసలు పందెం కాసింది నేను కాదు, నువ్వు. నాకే జలసీ ఫీల్ ఉంటే ఇలాంటి పందాలు కాయను. నీకు ఇష్టమైతే ఒక పెద్ద వడ్డాను కొనివ్వు, నాకేంటి? ఓకే. నా సెంటిమెంట్ అది. ఎలా ఇచ్చావు? సారీరా, అదేది నిజంగా ఏమైందంటే ప్లీజ్ కొంచెం నన్ను అర్థం చేసుకోరా ప్లీజ్. హలో హలో బద్రి, బద్రి, బద్రి. నా చెల్లెలు, ఇంకోసారి నా చెల్లితో తిరిగితే. నీ చెల్లెలు నాతో తిరిగితే ఏం చేస్తావు? నువ్వు నంద అయితే నేను బద్రి, బద్రీనాథ్ అయితే ఏంటి? నా సంగతి నీకు తెలీదు? తెలీదు కాబట్టి లోపల దాకొచ్చా, లేదంటే గేట్ బయట తనుండేవాడిని. మళ్ళీ రిపీట్ అయ్యిందో ఏం చేస్తానో నాకే తెలియదు. రాయ్, ఏం చేయాలో ముందు డిసైడ్ చేసుకో, ఎందుకంటే మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది. మాటలు నేర్చాడు వీడు. బద్రి, 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 మన పందెం వల్ల ఇదంతా వచ్చింది. పోన్లే బద్రి, వదిలేద్దాం. లేదు లేదు, వాడికి ఏం మాట్లాడటం చేత కాదు. వాడి కోసమైనా సరే వాడు చెల్లితో తిరుగుతాను, ఏం చేస్తారో చూస్తాను. నంద అంట, నంద. ఏంటి నంద? బద్రి ఆఫీస్కు చొక్క పట్టుకుంటాడా? బద్రి, బయటికి వెళ్ళారమ్మా. సరే, వచ్చిందని చెప్పండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, కాసేపు కూర్చుంటారా, మీతో మాట్లాడాలి. చూడమ్మా, బద్రి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. స్కూల్లో వాడు పుస్తకాలు మూసేవాడిని, కాలేజీలో వాడు వెనకాలే తిరిగేవాడిని. ఇప్పుడు వాడితోనే ఉంటున్నాను. వాడు ఎంత మంచివాడంటే, ఎంత లేట్ అయినా నేను ఉండి పెట్టిందే తింటాడమ్మా. మేమందరం వాడిని బద్రి, బద్రి అని పిలుస్తాం. కానీ మా మనసులో వాడు బద్రి సార్. అంత మంచి మనిషిని నంద అనే ఒక వ్యక్తి వచ్చి నా చెల్లెలతో తిరిగితే చంపేస్తానని అందరి ముందు కాలర్ పట్టుకుంటే మేమెంత బాధపడతామమ్మా. అన్నయ్య వచ్చాడా? వచ్చాడు, గొడవపడి వెళ్ళాడు. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసమ్మా, మీరు ఇక్కడికి రావడం వల్ల. మీరు చిన్న హెల్ప్ చేయాలి.